లక్షల సంవత్సరాలు మనం మిలెట్స్ తింటూ వచ్చాం. రైట్. గడిచిన 50-60 సంవత్సరాల్లో వరి బియ్యం తింటున్నారు. అంటే మన పొట్ట అనాదిగా పచ్చన నాళం మొత్తం అనాదిగా మిల్లెట్స్ మీద ఆధారపడి ఉండింది. ఈ ఇండస్ట్రియల్ ఫుడ్ అని మీరేమి బియ్యం గోధుమలు ఈ మధ్య గ్రీన్ రెవల్యూషన్ పేరుతో పెద్ద మొత్తంలో పండించుకొని తినటం మొదలుపెట్టారు. అందులో అలవాటయ్యేదేమీ లేదు. సిరిధాన్యాల్ని మనం ఎలా వండుకోవాలి అని తెలియక అసిడిటీ అది ఇది అంటున్నారు. సిరిధాన్యాలకు వరి బియ్యానికి తేడా ఏంటంటే ఇందులో పీచు పదార్థం ఎక్కువ ఉంటుంది. ఎక్కువ అంటే వరి బియ్యంలో 0 ఉంది కాబట్టి. సో ఈ పీచు పదార్థం ఉన్న ధాన్యాల్ని వండుకునే విధానం వేరే. సార్, దాన్ని రాత్రి నానబెట్టి ఉదయం వండుకోవాలి, ఉదయం నానబెట్టి సాయంకాలం వండుకోవాలి. అలా చేస్తే మీకు ఏ ధాన్యంతోనూ ఏ ఇబ్బంది ఉండదు, ఎవరికీ ఉండదు. 2-3 రోజులు వెయిట్ చేయాల్సిన పని కూడా లేదు. దానికి తోడు ఇంకా ఒక అతి వైజ్ఞానికమైన కారణం ఉందమ్మా, ఎందుకు ఇలా అందరికీ అయింది అంటే మన పొట్టలో సెలియక్ రీజన్ అని ఉంటుంది. అంటే పౌష్టికాంశాలని పీల్చుకునే సన్న పేగులు పెద్ద పేగులు మొత్తం అక్కడ అతి అద్భుతమైన సహజీవనం చేసే సూక్ష్మజీవులని ఉంటాయి. గట్ మైక్రోబ్స్ అంటారు ఇంగ్లీష్. అవి గడిచిన 60 సంవత్సరాల్లో మెల్లిమెల్లిగా నాశనం చేసుకుంటూ వచ్చాం. ఇప్పుడు ఈ వరి బియ్యం గోధుమలు చక్కెర తినటం మొదలుపెట్టిన తర్వాత పాథోజెనిక్ బ్యాక్టీరియా ఎక్కువయ్యాయి. సో దీనివల్ల మీకు మిల్లెట్స్ తినాల్సిన పని లేదు. ప్రపంచమంతా అలాగే ఇది తింటూ గ్యాస్ట్రిక్ ట్యాబ్లెట్స్ అని పెంటప్రోజోలు ర్యాంటాక్ జాంటాక్ అని బిలియన్ డాలర్ బిజినెస్. అది అంటే మీరు అంటున్నట్టు మిల్లెట్స్ తినటం వల్ల అసిడిటీ రావట్లేదు, మీ పొట్టలో మైక్రోబ్స్ గట్ మైక్రోబ్స్ లేకపోవటం వల్ల ఆ సెలియక్ రీజన్ ఎపిథీలియల్ సెల్స్ అన్నీ నాశనం అవుతుండటం వల్ల గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వస్తుంది. సో దాన్ని బాగు చేయాలంటే 60 సంవత్సరాలు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు కూడాను అండుకూరల అంబలి తాగితే 3 రోజుల్లో ప్రాబ్లం సెట్ అవుతూ వస్తుంది. మీరు అంబలి అని చాలా వీడియోలో చెప్పున్నారు సార్, ఎన్ని రకాల అంబలు ఉన్నాయి యాక్చువల్గా? ఎన్ని ధాన్యాలు ఉన్నాయో అన్ని. ఓ, అంటే ప్రతి ఒక్క ధాన్యం పీచు పదార్థం ఉండటం వల్ల అద్భుతమైన వైవిధ్యమైన సూక్ష్మజీవుల్ని తమపై ఆవాహన చేసుకుంటాయి. ఆ విధానం మనం జాగ్రత్తగా గమనించాలి. అండుకూరలు కానీ కూరలు కానీ ఊదులు కానీ ఇంక్లూడింగ్ రాగులు కానీ దానిని మనం నానబెట్టి జావ కాచుకొని మట్టి కుండలో బట్ట కట్టి కిణ్వ ప్రక్రియ అంటారు దాన్ని, ఫర్మెంటేషన్ ప్రాసెస్. అది 7-8 గంటలు జరిపిన తర్వాత తాగితే అందులో సూక్ష్మజీవులు నివసించడం మొదలు పెడతాయి. ఆ పీచు పదార్థం, పిష్ట పదార్థం, కార్బోహైడ్రేట్ అండ్ ఫైబర్ ఆ కాంబినేషన్లో వైవిధ్యమైన సూక్ష్మజీవులు వస్తాయి. బియ్యం వరి బియ్యంతో రావా? వస్తాయి. కానీ అక్కడొచ్చే సూక్ష్మజీవులు మనకి అంత మంచి చేసే సూక్ష్మజీవులు కావు. కొద్దిపాటు 1.5% ఉండొచ్చు. కానీ మీకు 100% మీ పొట్టలో ఈ అద్భుతమైన గట్ మైక్రోబ్స్ అంటారు, మైక్రోబయోమ్ అంటారు, అది రావాలంటే పీచు పదార్థం ఉన్న ధాన్యాల మీదే ఈ సింబయాటిక్ గట్ మైక్రోబ్స్ తయారవుతాయి. 1950 ఆ ప్రాంతంలో మీరు సగటు మానవుని పొట్టలో ఉన్న సూక్ష్మజీవుల ప్రమాణం ఎంతంటే 2.1 కిలోస్ ఉండేది. ఓకే, ఇప్పుడు 1.1 కిలోస్ తీజారు, సగానికి పైగా. అది కారణం మీరు తింటున్న వరి బియ్యం గోధుమలు చక్కెర ఇవన్నీ. మరి బ్రౌన్ రైస్ తింటే పర్వాలేదు, బ్లాక్ రైస్ వచ్చాయి. బ్రౌన్ బ్లాక్ గ్రీన్ అన్ని రైసులు ఒకటే, ఉండేది 0.2 గ్రామ్స్ నారు. ఇదంతా అవగాహన లేక ప్రజలు మాట్లాడుతున్నారు. మీరు ఏ వరి బియ్యం తిన్నా మీకు రోగం ఖాయం. కానీ మీరు 140 రకాల జబ్బులు ఓన్లీ మిల్లెట్స్ తింటేనే. 140 మీకు తెలుసు కాబట్టి మీకు తెలియని రోగాలు ఇంకా 140 కూడాను బాగవుతాయి. నిజమా సార్? నిజం 100%. రెండో మాట లేదు ఇందులో. అంటే ఇప్పుడు మీ ఉద్దేశ ప్రకారం క్యాన్సర్ అనేది రోగమా లేకపోతే ఒక విటమిన్ డెఫిషియన్సీ అంటారా? ఏదైనా రోగమే,
దానికి కారణాలు మీరు విటమిన్ డెఫిషియన్సీ అని ఇదని అదని మీరు చెప్పుకుంటున్నారు, కానీ రోగం రోగమే. దాన్ని కూడా మీరు తగ్గిస్తాను మీ ఫుడ్ తో? నేను తగ్గించేది ఏం లేదు, రాకుండా చూసుకోవచ్చు. తగ్గించేది చాలా చిన్న మాట. ఈ జీవితంలో ఎప్పుడు ఏ రోగం రాకుండా జీవించాలంటే ఉన్న దారి ఒక్కటే, అది సిరిధాన్యాల రహదారి. ఎందుకంటే వైజ్ఞానికంగా నీ పొట్టలో గట్ మైక్రోబ్స్ ఉంటే నీ శరీరంలో ఉన్న జీవకోశాలు చేయలేని జీవ ప్రక్రియలన్నిటినీ తన భాగంగా చేస్తూ మీతో సహజీవనం చేసే ఆ గట్ మైక్రోబ్స్ని, అంటే నిజమైన డాక్టర్, మనం చంపుతూ వస్తున్నాం. అందుకే ఇన్ని రోగాలు. ప్రతిరోధక కణాలని కూడాను పోషించే అద్భుతమైన గుణాలని మీకు ఇచ్చేది ఈ గట్ మైక్రోబ్స్. అంటే మీరు ఇన్ఫెక్షియస్ డిసీజ్ కావనివ్వండి, క్రానిక్ డిసీజ్ అవ్వండి, అక్యూట్ ప్రాబ్లమ్స్ కానివ్వండి, అన్నిటికీ మూలం ఈ అసమతులనం, మైక్రోబియల్ ఇంబ్యాలెన్స్ అంటారు. సో మీరు గట్ మైక్రోబ్స్ని సమృద్ధం చేసుకునే ఒకే ఒక విధానం పీచుగల ఈ ధాన్యాలే, ఇంకేమీ లేవు. అందుకే అంబలి గురించి చెప్తూ ఉంటాను.